వానాకాలం జబ్బులను మోసుకొచ్చే కాలం. తరచుగా వానలు పడుతూ ఉండడంతో హానికారక సూక్ష్మజీవులైన వైరస్లు, బ్యాక్టీరియాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో పిల్లలు తరచూ వానల్లో తడవడం వల్ల చాలా తేలికగా జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లు సోకుతూ ఉంటాయి. ఓవైపు ముక్కు చిదుతూ, మరోవైపు దగ్గుతూ పిల్లలు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వానాకాలంలో పిల్లల్ని వేధించే జలుబు, దగ్గు బాధల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలో, వారికి ఎలాంటి చికిత్స ఇప్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం. జలుబు, రొంప, పడిసం పేరేదైనా ఇది పట్టిందంటే జలగలా ఓ పట్టాన వదలదు. జలుబు చేస్తే మందులు వాడితే వారం రోజుల్లో, వాడకపోతే 7 రోజుల్లో తగ్గుతుందనే నానుడి కూడా అందరికీ తెలిసిందే. జలుబు చేస్తే కొందరికి ముక్కులో అదే పనిగా నీరు కారుతుంది, కొందరికి కళ్ళల్లో కూడా నీరు కారుతుంది, కొందరికి విపరీతంగా తుమ్ములు వస్తాయి. ఈ జలుబు కాస్త మెల్లగా దగ్గులోకి మారుతుంది. జలుబుతో పాటు దగ్గు, ఊపిరి పీల్చటంలో ఇబ్బంది, తుమ్ములు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, జ్వరం ఇలాంటి లక్షణాలన్నీ వేధిస్తాయి. జలుబు చేస్తే ఏమీ తినబుద్ధి కాదు, పడుకుందామంటే ఓ పట్టాన నిద్రపట్టదు. జలుబుతో వచ్చిన ఇంకో సమస్య ఏమిటంటే ఇది అంటువ్యాధి. ఇంట్లో ఒకరికొస్తే మొత్తం ఇంటిల్లిపాదిని చుట్టబెట్టేస్తుంది. ఇలాంటప్పుడు పిల్లలు ఒకటే చిరాకుగా ఉంటారు. పిల్లల్లో జలుబుతో వచ్చిన సమస్యలు ఏమిటంటే అది గొంతులో, చెవిలో కూడా సమస్యల్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. రెయిన్స్ పడ్డప్పుడు మనకి అలర్జీస్ అన్నీ ఫ్లేరప్ అయ్యే అవకాశం కొద్దిగా ఉంటుంది. ఏ రకంగా ఫ్లేరప్ అవుతుంది? ఒక్కొక్క సీజన్లో అలర్జీస్ వేరే వేరే రీజన్స్కి ఫ్లేరప్ అవుతాయి. సమ్మర్లో డ్రైగా ఉన్న సీజన్లో ఏంటంటే పోలెన్ ఎక్కువగా ఈజీగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది లార్జ్ డిస్టెన్సెస్. ట్రీ పోలెన్ అంటాం, అంటే మొక్కల పైన ఉండే పుప్పొడి. అయితే రెయినీ సీజన్లో ట్రీ పోలెన్ తగ్గుతుంది, ఎందుకంటే వాష్ అవుట్ అయ్యి కింద పడిపోతుంది, నేల మీద పడుతుంది. బట్ సాడ్ థింగ్ ఏంటంటే కింద ఉండే కలుపు మొక్కలు, వీడ్ పోలెన్, తర్వాత గ్రాస్ పోలెన్, ఆ వర్షపు చుక్కకి డిసిపేట్ అయ్యి, అంటే దాని బ్రేక్ డౌన్ అయ్యి, అవి ఈజీగా మనం గడ్డిలో ఆడుకుంటున్నప్పుడు లేదా కింద కూర్చుని ఆటలు ఆడే పిల్లలు, పార్క్స్లో ఇట్లాంటి వాళ్ళకి అలర్జీ ఫ్లేరప్ అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే కొంతమంది పిల్లలకి తలంటగానే లేదా నడినెత్తి మీద చల్లటి నీళ్లు పడ్డప్పుడు అలర్జీ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా ఈ 2-3 రీజన్స్కి ఏమవుతుందంటే అలర్జీస్ ట్రిగర్ అవుతాయి. అండ్ టెంపరేచర్ సడన్గా తగ్గుతుంది. సమ్మర్లో ముక్కులన్నీ జస్ట్ లైక్ మన పొలాల్లోనే ఎండిపోయి ఉంటాయి, అండ్ రెయినీ సీజన్ రాగానే మళ్ళీ రన్నింగ్ మొదలవుతాయి ముక్కులు. సో ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు లాస్ట్ ఇయర్ అంతా సఫర్ అయి ఉండుంటే, అంతకు ముందు ఇయర్ లేదా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ అలర్జీస్ ఉన్న వాళ్ళకి అలర్జీ ప్రొఫిలాక్సిస్ అంటాం, అంటే అలర్జిక్ ఎపిసోడ్ అసలు మొదలు కాకుండా ఉండటానికి ఇచ్చే మందులు ఇస్తారు పీడియాట్రిషియన్స్. అవి యూజువల్లీ సమ్మర్లో డ్రగ్ హాలిడే ఇస్తాం. మళ్ళీ ఫ్లేరప్ అవుతా అంటే మెడిసిన్స్, ప్రివెంటివ్ మెడిసిన్స్ అవసరం అయ్యేటువంటి పిల్లల్లో ప్రివెన్షన్ మెడిసిన్స్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. పిల్లలకి ఎప్పుడు పర్సనల్ హైజీన్ డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. ఒకటి ఏంటంటే మనకి అలర్జిక్ రియాక్షన్స్ పీల్చటం ద్వారా, ముట్టుకోవటం ద్వారా, తినటం ద్వారా, వేసుకునే బట్టల ద్వారా, తిరిగే ప్రదేశాల ద్వారా వస్తాయి అలర్జీస్. సో ఈ పాటికే మీరు కనుక ఫిగర్ అవుట్ చేసుకుని ఉంటే, అంటే దేని మూలాన మన పిల్లాడికి అలర్జీ ట్రిగర్ అవుతుంది, పీల్చే గాలిని మార్చలేం కదా, అదే ఉంటుంది, టెంపరేచర్స్ తగ్గినాయి, అయితే పర్సనల్గా మనం ఏం చేయొచ్చు? నేసల్ హైజీన్ అంటే డైలీ 2 టైమ్స్ స్నానం చేయటం, ఆడుకుని రాగానే, బయట నుంచి రాగానే, స్కూల్ నుంచి రాగానే సింపుల్ నేజల్ సలైన్ వాషెస్. ఆ నేజల్ సలైన్ వాషెస్ ఆయుర్వేదిక్ మెడిసిన్లో జెల్ నేతి అంటారు. కొంతమందికి అది నోస్లో ఉన్న అలర్జెన్స్ని తీసేయటానికి ఉపయోగపడుతుంది. బట్ టెక్నిక్ తెలవాలి,
అండ్ పర్టికులర్ ఏజ్ గ్రూప్ దాటిన వాళ్ళలోనే అది చేయటం ఇంపార్టెంట్ అండ్ శ్రేయస్కరం. వర్షాలు తరచూ కురిసే ఈ సీజన్లో వైరస్ల విస్తరణ ఎక్కువగా ఉంటుంది. తక్కువ వేడి ఉన్నప్పుడు వైరస్లు మరింతగా పెరుగుతాయి. ముఖ్యంగా జలుబులు తెచ్చిపెట్టే ఫ్లూ వైరస్లు, స్ట్రెప్టోకోకస్ వంటి బ్యాక్టీరియా ఈ ఋతువులో బాగా ఉధృతంగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. అందుకే ఈ కాలంలో జలుబు, దగ్గు బాధలు అధికంగా ఉంటాయి. జలుబు, దగ్గు బాధలకు చికిత్స తీసుకున్నా తీసుకోకపోయినా వారం 10 రోజుల్లో అవే తగ్గిపోతాయి. అయితే అంతవరకు జలుబు, దగ్గు బాధల నుంచి ఉపశమనం కోసం పిల్లల విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. రోజు ఉదయం సాయంత్రం పూట వేడి నీళ్ల ఆవిరిని పట్టించాలి. బాగా కాచి చల్లార్చిన నీళ్లను మాత్రమే తాగించాలి. ఆహారాన్ని వేడిగా తాజాగా అందించాలి. చికెన్ సూపులు, ద్రవాహారాల్ని తరచుగా తాగించటం మేలు. వేడి పాలల్లో చిటికెడు పసుపు కలుపుకొని తాగించటం వల్ల జలుబు వల్ల వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే పొద్దున్నే వేడి పాలల్లో మిరియాల పొడి, కాస్త సొంఠి పొడిని కలిపి తాగించటం మంచిది. ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్, ఈ రెయిన్స్ పడ్డప్పుడు ఇలాంటివి జరిగే అవకాశం ఉంటాయి. సేమ్ ప్రిన్సిపల్స్ వర్తిస్తాయి. వీలైనంత వరకు హోమ్ మేడ్ ఫుడ్, అయితే సమ్మర్లో లాగా ఇంట్లో చేసుకున్న ఫుడ్ పాడవటం, ఇంట్లో చేసుకున్న ఫుడ్ తిన్నా కూడా కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ ప్రోన్ అవటం ఇవి తగ్గిపోతాయి. బట్ బయటికి వెళ్ళి రెస్టారెంట్లో తినేటప్పుడు వార్మ్ ఫుడ్, ఫ్రెష్ కుక్ ఫుడ్ అండ్ హైజీనిక్ ప్లేసెస్, ఎక్కడైతే శుభ్రంగా చేస్తారో అక్కడ ప్రిఫర్ చేయటం. స్ట్రీట్ ఫుడ్ అస్సలు తినకపోవటం. అండ్ ఇంకొక మేజర్ సమస్య ఈ వర్షాకాలంలో ఏమిటంటే దోమలు. దోమల ద్వారా ప్రబలే వేరియస్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మేము చూస్తున్నాము. డెంగీ, చికెన్ గునియా, మలేరియా ఇవన్నీ విజృంభిస్తాయి. సో ఇంట్లో నిలవ నీళ్లు లేకుండా చూసుకోండి. దోమలు మనని కుట్టకుండా ఉండటానికి మనం తీసుకోగలిగిన పర్సనల్ జాగ్రత్త ఏంటంటే దోమతెరల్లో పడుకోవటం, ఫుల్గా కాళ్ళు కవర్ అయ్యేటట్టుగా క్లోత్స్ వేసుకోవటం. ఏడిస్ ఈజిప్టి అనే ఈ మస్కిటోనే మనకి ఈ డెంగ్యూ జ్వరాలు ఇవన్నీ స్ప్రెడ్ చేస్తుంది. అయితే దానికి అవి కొన్ని రూల్స్ పాటిస్తాయి దోమలు కూడా. ఏంటంటే మోకాలు హైట్కి పైకి అవి ఎగరలేవు, యూజువల్గా మోకాల కిందే కుడతాయి అండ్ డే టైం కుడతాయి. సో నైట్ టైం నేను దోమతెరలో పెట్టుకుంటున్నాను పిల్లల్ని, దోమలు అసలు లేవు, అయినా కూడా నాకు డెంగ్యూ ఎలా వచ్చింది అని అనుకుంటారు. ఆడుకునే స్థలాల్లో, స్కూల్స్లో, డే టైం ఇంట్లో పడుకోబెట్టినప్పుడు చంటి పిల్లల్ని కుట్టే అవకాశం ఉంటుంది. సో మస్కిటో రిపెల్లెంట్స్ వాడాలి, శుభ్రంగా ఉంచుకోవాలి అండ్ మస్కిటో నెట్ యూస్ చేయాలి. పిల్లల్లో జలుబు, దగ్గు బాధలు ఓ పట్టాన విడవకుండా వేధిస్తూ ఉంటాయి. వారాల తరబడి, నెలల తరబడి ముక్కు చిదుతూ దగ్గుతూ ఉండే పిల్లలు చాలామందే కనిపిస్తూ ఉంటారు. కొందరిలో ఇవి చెవిలో ఇన్ఫెక్షన్లను కూడా తెచ్చిపెడుతుంది. ఇలా జలుబుతో బాధపడే పిల్లలు స్కూలుకి వెళితే ఆ జలుబు వైరస్ ఇతర పిల్లలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. అందుకే జలుబు ఉంటే పిల్లలు స్కూలుకు వెళ్ళకపోవటమే మంచిది. పిల్లల్లో జలుబు కారణంగా చెవిలో పోటు వస్తున్నా, జ్వరం లాంటిది వచ్చి శరీర వేడి 102 డిగ్రీలకు మించి ఉన్నా, శ్వాస తీసుకోవటంలో బాగా ఇబ్బంది పడుతున్నా, 3-4 రోజులైనా గొంతు నొప్పి తగ్గకుండా వేధిస్తున్నా, మెడ గ్రంథులు వాచినట్టు కనిపిస్తున్నా, తలనొప్పి, ఒళ్ళు నొప్పి భరించలేనంతగా ఉన్నా, రాత్రిపూట నిద్ర పట్టకుండా బాధపడుతున్నా, ఇలాంటి సమయాల్లో పిల్లల్ని డాక్టర్కు చూపించి తగిన వైద్యం తీసుకోవటం మంచిది. ముందు జాగ్రత్తగా పిల్లలకు ఫ్లూ టీకాల్ని ఇప్పించటం మరీ మంచిది.